వెల్కమ్ టు వాసంత్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. అండ్ నా ముందు వీడియోకి చాలా కామెంట్స్ చేసి నన్ను ఎంత బ్లెస్ చేసి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారండి. అందరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అండ్ ముందు ముందు కూడా నన్ను ఇలానే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నా శారీ డీటెయిల్స్, బ్లౌజ్ గురించి, జ్యువెలరీ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సో అదన్నీ తెలుసుకోవాలనుకుంటే నా వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. నా వాసంత క్రియేషన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు నేను డిఫరెంట్ బ్లౌజెస్ చూపిస్తున్నానండి. అంటే మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ బ్లౌజెస్ అండి, మగ్గం వర్క్స్లోనే. అండ్ ఏ వెరైటీ అయినా స్టిచ్ చేస్తాము. ఎగ్జాంపుల్, నేను వేసుకునే బ్లౌజెస్ మీకు అర్థమయ్యే ఉండొచ్చు. సమ్ ఏది వెస్ట్రన్ స్టైల్ కానీ, మీకు ట్రెడిషనల్గా కానీ, డిఫరెంట్ క్రాప్ టాప్స్, ఫ్రాక్స్, ఏది కావాలంటే అది డిజైన్ చేస్తూ ఉంటాము. నా ముందు వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. చాలా వీడియోస్ నేను చేశాను, పోస్ట్ చేశాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో అంటే మగ్గం వర్క్సే చూపిస్తున్నాను అని కాదు, అంటే ఇలా నార్మల్ డైలీ పార్టీ వేర్ బ్లౌజెస్ చూపించాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో అందుకే నేను వేసుకుంటున్నాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఏ బ్లౌజ్కై ఏ శారీకి ఏ బ్లౌజ్ బాగుంటుంది, జ్యువెలరీ ఎలా ఉంటుంది, హెయిర్ స్టైల్ ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అని మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో నా ఈ డిజైన్స్ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, అండ్ నా డిజైన్స్ మీకు యూస్ఫుల్ అవుతాయని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో నా వాసంతి క్రియేషన్స్ని ఇన్స్టాలో అండి, వాసంతి డాట్ క్రియేషన్స్ ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టా, యూట్యూబ్ కూడా వాసంతి క్రియేషన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. సో ఈరోజు నేను మగ్గమ్మ బ్లౌజెస్ చూపిస్తున్నానండి, ఫ్రెండ్లీ బ్లౌజెస్, సింపుల్ బడ్జెట్లో. సో మనకి శారీ వచ్చేసి ఇలా పట్టు శారీ వచ్చిందండి, పెద్ద బార్డర్. నేను దానికి ఇలా బార్డర్ వేసుకున్నాను, హ్యాండ్ మొత్తం ఇలా బార్డర్. అండ్ మీకు చిన్నగా కట్ వర్క్ వచ్చింది ఇక్కడ నెక్కి అండ్ హ్యాండ్కి కూడా చిన్న కట్ వర్క్ అండి, చాలా సింపుల్గా అంటే సింపుల్గా. సో మనం ఏంటి అంటే ఒకటి హెవీగా డిజైన్ చేసుకోవచ్చు, ఒకటి సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా నేను ఒక్కొక్క బ్లౌజ్ ఒకటే కస్టమర్వి ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క డిజైన్ చేశాను. సో ఈ బ్లౌజెస్ అన్నీ నాకు హైదరాబాద్ నుంచి ఆశాగారు సెండ్ చేశారు. థ్యాంక్స్ ఆశాగారు ఫర్ సెండింగ్ దీస్. అంటే ఎక్కడ ఉన్నా సరే మనం డెలివరీ చేస్తామండి విత్ మంచి డిజైన్స్, గుడ్ సజెషన్స్తో. ఇవన్నీ నేను ఓన్గా ఏ శారీకి ఏ బ్లౌజ్ బాగుంటుందో ఆల్మోస్ట్ చాలామంది నాకే వదిలేస్తారు. సో ఏ శారీకి ఏ బ్లౌజ్ బాగుంటుందో అలా నేను డిజైన్ చేశాను. ఈ హ్యాండ్ వచ్చేసి మీకు ఇలా బార్డర్ వచ్చిందండి, హాఫ్ బార్డర్ శారీ, పట్టు శారీ. ఇలా ఈ బార్డర్లో నేను ఆల్ ఓవర్ వర్క్ చేశాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. బార్డర్లో నేను జర్దోజీతో ఓన్లీ ఫిల్ చేశాను, అండ్ పైన ఉట్టి బుటీస్ ఇచ్చాను. బ్యాక్ చాలా సింపుల్గా ఇచ్చానండి. సో ముందే చెప్పా కదా, ఫ్రెండ్లీ బడ్జెట్ బ్లౌజెస్ ఇవన్నీ. అండ్ మగ్గంవి హ్యాంగింగ్స్ కూడా డిజైన్ చేశాను. సో ఒక్క కస్టమర్వి ఒక బ్లౌజ్కి మనం ఏంటంటే డిజైన్ కానీ మోడల్ కానీ ఏది సంబంధం లేకుండా అలా డిజైన్ చేశాము. సో మీరు కూడా హ్యాపీగా శారీస్ అండ్ బ్లౌజెస్ ఇవ్వచ్చండి, నో డౌట్. ఇదండి ఈ పట్టు శారీకి ఇలా బార్డర్ వచ్చింది మనకి కింద. లాట్ ఆఫ్ కలెక్షన్స్ అండి, నా వీడియోస్ మీరు ఫాలో అవుతుండండి. ప్రతి శారీకి ఏ బ్లౌజ్ బాగుంటుందో నేను సజెస్ట్ చేస్తాను, అండ్ ఆ ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయి. మీరు ఎక్కడైనా కుట్టించుకోవచ్చు కదా ఈ డిజైన్ నచ్చితే. సో ఇది ఎల్బో హ్యాండ్ అండి, మనకి ఇలా కోల్డ్ షోల్డర్ లాగా నేను ప్రతిదీ ఇలా డిజైన్ చేశాను, అండ్ మిడిల్లో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కింద బార్డర్ లాగా డిజైన్ చేశాను. మీకు ఇక్కడ అంతా లేయర్స్ లైన్ వస్తుంది, ఎల్బో హ్యాండ్ అండ్ బ్యాక్ చాలా సింపుల్గా ఇచ్చాను. సో ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే మనం హెవీగా కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్కి సింపుల్గా కూడా వేసుకోవచ్చు ఇట్లా. సో అంటే ప్రతిదానికి మనం హెవీగా చేసుకోలేము కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్ బ్లౌజెస్. నేను ఆల్రెడీ మీకు వైట్ రాసిల్క్ గురించి చెప్పా కదండి, మల్టీపర్పస్. సో మనం ఈ శారీకి ట్రై చేయొచ్చు అండ్ ఈ శారీకి ట్రై చేయొచ్చు. మనకి ఇక్కడే కలర్ కాంబినేషన్స్ కల్పిస్తున్నాయి కదా, ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఈ దానికి కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో అందుకే నేను చెప్తున్నాను, ఇది వైట్ రాసిల్క్ అనేది ఒకటి మనం స్టిచ్ చేసుకుంటే ఏ శారీ మీదకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూడండి ఎంత బాగుందో, ఇక్కడ నా దగ్గర ఉన్న ప్రతి శారీకి కూడా ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది.
అందుకే నేను ప్యూర్ వైట్ రాసులు తీసుకొని ఒకటి హెవీగా మగ్గం మగ్ చేశాను. దీనికైతే చాలా బాగుంది. అండ్ మనకి బాందిని దొరుకుతుంది కదా, బాందిని ప్యూర్ జార్జెట్ బాందిని శారీస్కి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ శారీకి నేను ఇలా డిజైన్ చేశాను. అండ్ ఒకటి సింపుల్ జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఒక డిజైన్ చేశామండి. అంటే నార్మల్గా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు, లేదు ఇంకొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. సో దీని డీటెయిల్స్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో చేశాను, కాకపోతే నేను ఇప్పుడు మీకు ఏ శారీకి బాగుంటుందో అనేది నేను మీకు శారీ చూపిస్తున్నానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి వర్క్. సో ఈ వైట్ రాసిల్క్లో ఏ వెరైటీస్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది అడ్రస్ అడిగారండి, అడ్రస్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ మణుగూరు అండి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం అంటున్నాము. అండ్ మణుగూరు నియర్ భద్రాచలం. సో ఇది వచ్చేసి పట్టు హెవీగా మొత్తం గోల్డ్ పట్టు శారీ అండి. ఇది బ్రైడల్ వేర్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కదా. మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ ఫర్ ఐడియా అండి, ఈ ఐడియా మీకు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను హ్యాండ్ మొత్తం ఎల్బో హ్యాండ్ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చాను. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మిడిల్లో మీకు బీడ్స్ వచ్చాయండి. ఇట్లా అంటే మనం ఏమనుకుంటాం, అరవంకి స్టైల్లో మీకు ఇక్కడ మిడిల్లో అరవంకి స్టైల్లో బీడ్స్ వచ్చాయి మొత్తం. చూసారా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ నెక్ యూజ్ చేసాం. ఇది బ్యాక్ నెక్ అండి, క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు. ఈ లీవ్స్ కూడా లైన్స్ మిడిల్లో ఎంత నీట్గా కనిపిస్తున్నాయో లీవ్స్. మొత్తం కర్దానా జర్దోజీ కుందన్స్ యూజ్ చేసాము. అండ్ ఫ్రంట్ వన్ అంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేశాక మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి ఇది. సో ఇదండి ఈ బ్లౌజ్. నేను దీనికి ఆల్రెడీ హ్యాంగింగ్స్ కూడా మనం స్టిచ్ చేసాం. ఈ హ్యాంగింగ్స్ కూడా ఈ ఫోర్ సైడ్స్ బీడ్స్ వేసుకోవచ్చు. సో దీని కంప్లీట్ పిక్చర్ ఇంకా బ్రైడల్, ఇప్పుడు సీజన్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్ ఇంకా స్టిచ్ చేస్తున్నామండి. నేను ఈ కలెక్షన్ కూడా మీకు ఇవన్నీ డిజైన్స్ చూపిస్తూ ఉంటాను. అండ్ వెస్టెడ్ది కూడా అండి, మీరు మాకు ఏమన్నా కొరియర్ చేయాలి అనుకుంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను. మెసేజ్ కాదండి, కాల్ చేయండి. కాల్ చేస్తే అంటే మాకు అవైలబిలిటీ ఉంది, వీ క్యాన్ డూ అంటేనే మేము ఆర్డర్స్ తీసుకుంటున్నాము. అట్లీస్ట్ 25 డేస్, 1 మంత్ అయితే టైం పడుతుంది డిజైన్ చేయడానికి. సో ఏ శారీకి బ్లౌజ్ ఎంత డిఫరెంట్గా ఉందండి కలెక్షన్, అంటే ఒక శారీకి ఒక బ్లౌజ్ వేరియేషన్స్ ఎంత వేరియేషన్స్ కనిపిస్తున్నాయో. నా ఈ డిజైన్స్ కానీ వీడియోస్ కానీ నన్ను కానీ ఎంత ఏమంటారు ఇన్స్పిరేషన్గా, ఇంత నన్ను ఇన్స్పైరింగ్ చేస్తున్న మీ మెసేజెస్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి. మనం కలంకారీ ప్రింట్లో శారీ అంతా ఇలా వర్క్ వచ్చేసింది మనకి. చికెన్ కారీ వర్క్ కాదు, చెమ్కి వర్క్ వచ్చింది థ్రెడ్తో. సో బ్లౌజ్ ఏమేసుకోవాలి అనుకుంటే, అంటే నేను ప్రీ ప్లాన్డ్గా ఆలోచించి ఏముండదు. ఒక శారీ తీసుకున్నాక దానికి బ్లౌజ్ వెంటనే అప్పటికప్పుడు డిజైన్ చేసేసుకుంటాను. నాకు యాక్చువల్లీ బ్లౌజ్ ఇది వచ్చింది. సో ఇది ఎలా ఉంది, జస్ట్ ప్లెయిన్, అట్లీస్ట్ నాకు హ్యాండ్ కూడా బార్డర్ రాలేదు. సో ఏంటి ఐడియా, ఓకే ఈ ఫ్లవర్లో ఉన్న క్లాత్ నేను ఫ్రంట్ ఇక్కడ వేసుకున్నానండి, ఓన్లీ బాడీ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి యూజ్ చేశాను. సో నేను చెప్తున్నాను కదా బ్యాక్ కూడా చాలా డిఫరెంట్గా స్టిచ్ చేసుకుంటానని. ఈరోజు నేను బ్యాక్ ఏ హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను ఒకసారి. హ్యాంగింగ్స్ బ్యాక్ హ్యాంగింగ్స్ అండి ఇవి, అంటే కొంచెం డిఫరెంట్గా తీశాను. సో నేను ఈ వీడియో కూడా ఈ హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేశామో ఈ వీడియో కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను. అండ్ యూట్యూబ్ షార్ట్లో కూడా ఈ హ్యాంగింగ్స్ నేను పోస్ట్ చేస్తాను. సో చూడండి. అండ్ దీనికి మ్యాచింగ్ ఈ సెట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ ఓన్ కలెక్షన్ అండి, ఏ శారీకి ఏ బ్లౌజ్ బాగుంటుంది అండ్ ఏ సెట్ బాగుంటుంది అంత ఓన్ కలెక్షన్. సో బ్యాంగిల్స్ కూడా సిల్వర్ అండ్ పీచ్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇదండి ఈరోజు నా అవుట్ఫిట్ వాసంతి క్రియేషన్స్ది. ఇలాంటి వెరైటీ డిఫరెంట్ బ్లౌజెస్ మా నుంచి కావాలి అనుకున్నా ఆర్ నా డిజైన్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే చిన్న కామెంట్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఇన్నిసార్లు అడుగుతుంది అనుకుంటున్నారా? ఎస్ అండి, మీరే కదా, మీరు ఆదరిస్తేనే కదా నా యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇంకా డెవలప్ అయ్యేది. 3 ఇయర్స్ నుంచి
స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు ఇన్న రెస్పాన్స్ వావ్ సూపర్ అండి, సూపర్ సూపర్. అప్పటికన్నా ఇప్పుడు చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను అనుకోవడం త్రూ ఇన్స్టా వల్లనే నేను ఇంత రీచ్ అవుతున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఇన్స్టా ఫ్యామిలీ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ. సో పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని క్లిక్ చేయండి, సో దట్ నేను చేసే ప్రతి వీడియో కానీ షార్ట్ కానీ మీకు అది యూస్ఫుల్ అయ్యేదే నేను చేస్తాను శారీ డిజైన్స్ గురించి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ వాసంతి.